మీద పోస్టింగ్స్ పెడతా ఉన్నారు అంటే ప్రజలు ఓడించారో పని బాట లేదు గ్రామాల్లో తిరిగే పని కూడా లేదు ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో వాళ్ళు వండి పెడితే తిని బలిసి ఏదో ఒక పోస్టింగ్స్ పెట్టడం ఈ పోస్టింగ్స్ పెట్టిన దాంట్లో మన డిసిఎంఎస్ ప్రెసిడెంట్ గారి మీద కూడా ఒక పోస్టింగ్ పెట్టడం జరిగింది ఇంకా నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తరచూ వస్తూనే ఉంటాయి అవి పెట్టారు ఎవరు పెట్టారు ఏంది అనేది కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి తెలుసు ఖచ్చితంగా దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి అవతల వైపు నుంచి ఏదో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల్లో ఎవరో ఫోన్ చేస్తే జిల్లా అధికారికి స్పందించడం అనేది కరెక్ట్ కాదు ఒక దళిత నాయకుడి మీద ఒక డిసిఎంఎస్ అధ్యక్షుడి మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి కదా ఎందుకు ఎన్నికడు చేస్తున్నాడో ఆ జిల్లా అధికారి నాకు అర్థం కావడంలా ఎవరు గవర్నమెంట్ అనుకుంటున్నాడో నాకు అర్థం కావడంలా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమెవరు పోలీస్ స్టేషన్ గడప దొక్కల ఎంఆర్ఓ గడప దొక్కల ఎంపీడీఓ గారి ఆఫీసులోకి పోలా ఏ అధికారి కూడా నన్ను చూసినా మా నాయకులను చూసినా అదేవిధంగా 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి కనబడేవాడు వాళ్ళకి లోపలికి రానిచ్చేవాడు కాదు సరే మేము కూడా ఎందుకులే అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకులే ప్రభుత్వం వాళ్ళది కదా అని చెప్పి మేము కూడా వాళ్ళను కూడా గౌరవించి మా పార్టీకి మేము గమ్మున ఇళ్లల్లో ఉండేవాళ్ళం ప్రజల మధ్య తిరుక్కుంటూ ఇటువంటి సంప్రదాయము సంస్కృతి మంచిది కాదు పెద్ద పని కాదు కదా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడము ఎవడు పాటి కూడా పెట్టుకుంటుంటాడు గ్రూపులు తయారు చేసి ఒక జిల్లా నాయకుడి మీద ఇటువంటి పోస్టింగ్ పెడితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జిల్లా అధికారి ఆయనకి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేశారని కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పేది ఏంది నాకు అర్థం కాదా ఏమనుకుంటున్నాడు ఆయన ఎవరు అనుకుంటున్నాడు ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాడో నాకు అర్థం కావడంలా బాగుండదు పద్ధతి కాదు తమాషాలు పడద్దు దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్తాము చేయండి ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయండి డిఎస్పీ గారు వచ్చి ఎలాగో ఎంక్వైరీ చేస్తారు ఫాల్స్ కేసు అయితే తీసేస్తారు లేకపోతే కేసు రిజిస్టర్ చేసి లోపలేస్తారు అంతే కదా కేసు రిజిస్టర్ చేయొద్దనే దానికి నువ్వెవరు జిల్లా అధికారివి నీకేమి సంబంధం 13 జిల్లాల్లో ఇదే విధంగా జరుగుతుందా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరు నేర్పించారు నీకు రూల్స్ ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు ఫాల్స్ కేసు అయితే తీసేస్తారు కేసు ఉంటే జరిగింది వాస్తవం అయితే రిజిస్టర్ చేసి లోపలేస్తారు అంతే కదా నీకేం అధికారం ఉంది ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయొద్దని బాగుండదు ఉన్నన్ని రోజులు ఇంక నెల ఉంటావో 2 నెలలు ఉంటావో ఆ ఉన్నన్ని రోజులన్నా శుద్ధంగా ఉండి ఆ చివరి రోజుల్లో అన్నా మంచి పేరు తెచ్చుకొని పోతే మంచిది ఆయన జిల్లా అధికారి తమాషాలు పడుతున్నాడు ఏమనుకుంటున్నాడో ఏమో ఎవరు అనుకుంటున్నాడో ఎక్కడి నుంచో వచ్చాడో మన కర్మ కొద్దీ వచ్చాడు జిల్లాకి ఏం పనులు ఇవి నేను ఒక చలపతి గారి మీదనే పెట్టినారు అని నేను అనట్లే అందరి మీద జరుగుతూ ఉంది అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఆ భాష ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది మహిళా ఎమ్మెల్యేల మీద దారుణమైనటువంటి భాష దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఇన్ని జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా ఎవరు కాపాడతారు నిన్ను ఏమన్నా హైదరాబాద్లో మా విజయవాడలో ఏదన్నా డీజీపీ నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా బాగుండదు చెప్తున్నాను నాతో పెట్టుకోవద్దు ఒకసారి చూసావు బుచ్చిరెడ్డిపాళెంలో మరలా ఇటువంటి విషయాలు వస్తే వెంటనే యాక్షన్ అనేది ఉండాలి అవతల వాడికి భయం అనేది ఉండాలి వాడు తిని బలిసి వాడికి ఒళ్ళు బలిసి మా నాయకుడి మీద పెట్టాడు యాక్షన్ తీసుకోవాలన్నా లేదా మీడియాకి చెప్తున్నాను నేను ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను ఎంత దూరం రాస్తారో రాసుకోండి ఓపెన్గానే చెప్పేస్తున్నాను నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంటువా మా ప్రభుత్వం తరపున ఈ జిల్లా అధికారిగా వచ్చిన వ్యక్తివా అని కూడా నేను అడుగుతున్నా ఇంతకన్నా నేనేం చెప్పను ఇది చాలు నీకు ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే నువ్వేందాయా మా వాళ్ళకు ఫోన్ చేసి కేసు రిజిస్టర్ చేయొద్దు అనేది ఎన్ని రోజులు ఉంటావు నువ్వు నెల్లూరు జిల్లాలో 2 రోజులు ఉంటావో 3 రోజులు ఉంటావో తర్వాత నీ బ్రతికేంది వేరే జిల్లాకు పోతావు నువ్వు ఎవడు అసలు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పేదానికి నీకేమి రూల్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఈ విధంగా జరగట్లేదే మా నెల్లూరు జిల్లాలో కూడా ఇంతకుముందు ఈ విధంగా జరగలేదు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసేవాడు ఎంక్వైరీ చేసేవాడు
దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫైనల్ గా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. బెదిరిస్తున్నావా? జైళ్లలో వేయిస్తానన్నాడంట కింద డిపార్ట్మెంట్ వాళ్ళ. నీకుందా దమ్ము? నేను నిలబడతా మా వాళ్ళ పక్కన, మా ఎస్ఐ పక్కన, మా సిఐ పక్కన, మా డిఎస్పి పక్కన నేను నిలబడతా. రా, నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయించు వాళ్ళ ముక్కుని. న్యాయం పక్కన నేనుంటా. నీలాగా పిచ్చి వ్యవహారాలు నేను చేయను. ఏం భయం నీకు? తెలుగుదేశం వాళ్ళు చేసి ఫోన్ చేస్తే నువ్వేంది బెదిరిపోయేది? ఎవరు గవర్నమెంట్ అనుకుంటున్నావు? జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఆ జిల్లా అధికారికి. నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను.